Welcome to our channel, Sudhi Talks. Friends, hello everyone. Today, I am very happy. You are all very happy. Friends, today we have an interesting topic to talk about. So, I have titled the title of my podcast. So, this topic is going to be talked about today. So, video skip. Check on the ending. Work. Watch the video. If you like, like, share, share. If you want to watch more, subscribe. Check on the next skip. Just help me, please. That is bad comments. Okay, now let's check on the topic. So, mamulga, abbai le intente, wala first love kani vandi, first kiss kani vandi, kuni personal vishayalu intente, wala best friend lato share cheskuntu untaru, mamulga, almost 90% share cheskuntaru. Alage ammayilu kuda, tana best friends tho, kuni tana personal vishayalu kuda share cheskuntaru anamata. So, andaru ammayilu share cheyadu, kondaraithe, share pratidi aksharam pulipokunda share cheskuntaru anamata. So, mari ammayilu tole kalaika tarvata, ante first time ganaka physical relationship tho palgona. ఫిజికల్ రిలేషన్షిప్లో పాల్గొన్నట్లయితే ఐ మీన్ హస్బెండ్ కావచ్చు లవర్ కావచ్చు ఏదైనా ఫస్ట్ టైం కనుక పాల్గొన్నట్లయితే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట సో డైరెక్టర్ అయితే ఎవరు చెప్పరు కదా సో నేను తెలుసుకున్నవి నేను మీకు కొన్ని చెప్తాను సో ఏంటంటే ఒక రకం అమ్మాయిలు ఏంటంటే వాళ్ళు ఎక్కడో బుక్స్ సెక్స్ గురించి ఏంటంటే వాళ్ళు కొన్ని అపోహలు ఉంటాయన్నమాట ఎక్కడో చదివి ఉంటారు ఏమో విని ఉంటారు సో వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ టైం కనుక ఆ రిలేషన్ ఫిజికల్ రిలేషన్షిప్లో పాల్గొన్నట్లయితే వాళ్ళు వెంటనే వాష్రూమ్కి వెళ్ళేసి నీట్గా వాష్ చేసుకుంటారు అనమాట సో భయం వేస్తుంది అనమాట సో నెక్స్ట్ అంటే ఏమైనా అవుతుందేమో ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో ఏమో అనేసి వాష్ చేసుకుంటారు అనమాట అండ్ ఇంకొక రకం అమ్మాయిలు ఏంటంటే ఐ మీన్ వీళ్ళు పెళ్ళిగాని అమ్మాయిలు ఓకేనా పెళ్ళిగాని అమ్మాయిలు ఒకవేళ వాళ్ళ లవర్తో కానీ ఫస్ట్ టైం కనుక ఫిజికల్ రిలేషన్షిప్లో పాల్గొన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ వెంటనే దేవుడి దగ్గరికి అంటే ఏదైనా గుడి దగ్గరికి అలా వెళ్ళి చంపలేసేసుకొని దేవుడా 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 క్షమించు క్షమించు నేను తప్పు చేశాను అనేసి దేవుడిని మొక్కుతారనమాట సో చాలా వరకు 70% అమ్మాయిలు అయితే ఇలాగే చేస్తారంట ఓకే నేను తప్పు చేశాను నన్ను క్షమించు నన్ను శిక్షించద్దు అని దేవుణ్ణి కోరుకుంటారనమాట ఆయన ఇంకొక రకం అమ్మాయిలు ఏంటంటే సో ఐ మీన్ హస్బెండ్ కానీ లవర్తో కానీ ఫస్ట్ టైం కనుక ఫిజికల్ రిలేషన్షిప్లో పాల్గొన్నట్లయితే వాళ్ళు వెంటనే సూటిగా అబ్బాయిని ఒక క్వశ్చన్ అని అడుగుతారు అనమాట ఏంటంటే నేనంటే నీకు ఇష్టమేనా నన్ను అంటే ప్రేమిస్తున్నావా సో అని ఇట్లా అడుగుతా లవర్స్ అయితే పెళ్లి చేసుకుంటావా అని అడుగుతారు అనమాట సో వైఫ్ హస్బెండ్ అయితే నేనంటే నీకు ఇష్టమైన లవ్ చేస్తున్నామని ఈ క్వశ్చన్ అయితే అడుగుతారంట చాలా వరకు 70% అయితే సో లేడీస్ ఇలా అడుగుతారనమాట అండ్ ఇంకో కొందరు లేడీస్ ఏంటంటే తొందరపడి ఐ మీన్ ఫిజికల్ రిలేషన్షిప్లో కనుక పాల్గొన్నట్లయితే వాళ్ళు వెంటనే భయపడిపోయి అమ్మో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందేమో ఎట్లనో ఏమో అనేసి వెంటనే గర్భనిరోధక మాత్రలు ఇలాంటివన్నీ పిల్స్ అనేవి వేసుకుంటూ ఉంటారంట కొందరు అమ్మాయిలు ఏంటంటే వెంటనే కూర్చునేసి బోర్మని ఏడ్చేస్తారంట అంటే కుళాయిలు తిప్పేస్తారంట అయ్యో తొందరపడని తప్పు చేసేసని అనేసి బాధపడుతూ ఉంటారంట సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి Okay, na? Thank you for watching. Take care, everyone. Bye-bye.